తెచ్చి దీంట్లో దింపితే మళ్ళీ పక్కన రోజు వచ్చేస్తాయి కాలువలు. ఆయన కానీ దించేస్తా ముందు బుర్తల తిప్పితే అప్పుడు సరిపోద్ది. ఈసారి గెలిచిన వాడు అదే చెయ్యాలి. అక్కడ అదే చేశాడు. కాలువల బాగ మునిగిపోయినాయి. రాళ్ళు చెత్త చెదారం మొత్తం అయిపోయింది. ఇటు పక్కన 10 మంది అటు పక్కన 10 మంది కానీ తీతే కానీ కాలువ శుభ్రంగా అవుతుంది. అందరికి నమస్కారం. ఈరోజు కుమారెడ్డి గుంట ఇక్కడ ప్రజలందరికీ జరుగుతుండే ఇబ్బందుల దృష్టా ఇక్కడ ఉండే మా నాయకులు ఇక్కడ జరుగుతుండే పరిస్థితి మనం ఖచ్చితంగా చూడాలి. దీన్ని ఈ కమిషనర్ కావచ్చు మా రూరల్ ఎమ్మెల్యేని నిలదీయకపోతే ఈ పనులు జరగవు అనే ఉద్దేశంతో ఈరోజు నన్ను పిలవడం జరిగింది. దారుణం. ఇప్పుడు మనం ఎక్కడున్నాము, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు వేసుకొని ఇది పాత పురాతన కాలంలాగా ఉంది. చిన్న వర్షం పడితే ఇక్కడ అందరూ నడుము లోతు నీళ్లు. ఇదేదో వర్షం నీళ్లు కాదు, ఇది ఇది పైన పెద్ద హాస్పిటల్ పైన నుంచి మన పోస్టల్ కాలనీ ఇటు ఇటు పక్క నుంచి అన్నీ వచ్చే నీళ్లు ఇటు లోతట్టు కాబట్టి మొత్తం నీళ్లు ఇటు వస్తాయి. గతంలో ఆ డ్రైన్ కానీ శాంక్షన్ చేశాం తెలుగుదేశం ప్రభుత్వంలో. ఈరోజు 3 సంవత్సరాల నుంచి ఈ దరిద్రులు పిలిచినా పని చేయడానికి ఎవరు రావట్లేదు. ఎందుకంటే డబ్బులు ఇరు, డబ్బులన్నీ సారాయి సారాయి డబ్బులు జగన్ రెడ్డికి పోవడానికి. ఇక్కడ ఈ ఎమ్మెల్యే చెప్పాడు, నేను పెద్ద వ్యాపారస్తుడిని, డబ్బులన్నీ ఈళ్ళు సంపాదించుకోవడానికి సరిపోతుంది. ఈరోజు చిన్న కాలువ ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ఆ ఇంటి ఆయన ఏమయ్యా కాలువ కట్టండి అంటే అంత ఇల్లు కట్టుకునేవో కాలువ కానీ కట్టుకోకూడదా. ఇంక మీరెందుకు, ఒక ప్రభుత్వం ఎందుకు, ఒక ఎమ్మెల్యేలు ఎందుకు, ఒక కార్పొరేటర్లు ఎందుకు, ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకు, ఎవరు ఇల్లులు కట్టుకొని వాళ్ళు కాలువలు వేసుకునే పని అయితే కాదండి. అప్పుడు పన్నులు ఎందుకు తీసుకోండి. నెల్లూరు ప్రజలందరికీ తెలియచేస్తున్నా, ఇక్కడ 32వ డివిజన్ 31వ డివిజన్లో ఒక కాలువ బురద ఉంటే దానికి టెండర్ అయిపోయింది, ఒక వారం రోజుల్లో కాంట్రాక్టర్ స్టార్ట్ చేస్తారని తెలిసి ఆ ముందు రోజు వచ్చి ఆ గుర్దలో ఇసుక ఇన్ని వేసుకొని బస్తాలు ఈ నడుము లోతు వస్తాయేమో ఎక్కడికి రావాలో చూసుకొని మీడియా అంతా పిలిచి గుంటలో దిగుతాడు. అక్కడ అక్కా చెల్లెళ్ళందరూ శ్రీధరన్నా అను ఏదో దాంట్లో ఊబిలో పోయినట్టు ఆయన శ్రీధరన్నా అని వాళ్ళు ఏడవడం, 5వ రోజు ఎట్టా కాంట్రాక్టర్ పని స్టార్ట్ చేయడం, శ్రీధరన్న గుంటలో దిగితే బురదలో దిగితే పనులు జరుగుతాయి. ఇది ఇక్కడ ఉండే ప్రజలు కానీ అర్థం చేసుకోవాలి. శ్రీధరన్న బురదలో దిగితే పనులు జరుగుతాయి. ఇక్కడ శ్రీధర్ రెడ్డి రేపు నువ్వు ఇక్కడ రాక వచ్చి దీన్ని పరిష్కారం చేయకపోతే బురదలో నీ బొమ్మంది. అది ఎక్కడ నాకు